షర్మిల గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ చేస్తున్న విమర్శలు చాలా విచిత్రంగా ఉన్నాయి సోషల్ మీడియాలో ఎవరు తప్పు మాట్లాడాలని తప్పు ప్రచారం చేయాలని ఎవరు కోరుకోరు కానీ దురుద్దేశపూర్వకంగా పూరితంగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత నిన్న చేసిన వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది మహిళల పట్ల ఈయనకి అంత ని అంత అభిమానం ఎప్పుడు పుట్టుకొచ్చిందా అన్న అనుమానం సహజంగానే వస్తుంది ఒక్కసారి గతంలో ఆయన రెండో భార్య రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం హ్యాడ్ సమ్ లేడీ అంతే దాంట్లో నేను చాలా ఈజీగా అంత ఈజీ లేదు ఇదే మీతో ఆల్ ఫీమేల్ ఫ్యాన్స్ అదే మీరు ఆయన భార్య ఉన్నుంటే అండ్ అదే ఆయన మీతో చేసి లెవెన్ ఇయర్స్ పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే ఉంటే అప్పుడు మీ పరిస్థితి అలా ఉండేది ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది అది దేశాయ్ గారు చేసిన వ్యాఖ్య ముందు దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పి మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుంది గతంలో జగన్ గారి పైన ఇష్టారీతిన తెలుగుదేశం సోషల్ మీడియాకి సంబంధించిన వారు నోటికొచ్చినట్లు చండాలంగా కామెంట్లు చేసిన ప్ర ప్రచారం చేసిన ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్లు ఇద్దరు వారి మీద చర్య తీసుకోవద్దని చెప్పి వారికి వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి ప్రచారం చేశారు ఇప్పుడు షర్మిల గారి పట్ల ఖచ్చితంగా ఎవరు తప్పు మాట్లాడినా అభ్యంతరం పెట్టినా అభ్యంతరమే దాంటో ఏం లేదు కానీ కానీ వీళ్ళిద్దరూ మొసలి కన్నీరు కాచడం విశేషం గతంలో ఇదే షర్మిల గారి మీద తెలుగుదేశం మీడియా ఇష్టారీతిని కామెంట్ చేసినప్పుడు మీరెవరు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు నోరెత్తలేదో తెలియదు కానీ వాస్తవం ఏంటంటే ఎవరు అట్లాంటి తప్పు తప్పుడు విధంగా ఏ ఏ సోషల్ మీడియా కూడా ఏ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఏ పార్టీ వారైనా పార్టీలకు సంబంధం లేని వారైనా సరే రాయికో అనరాని మాటలు అనకూడదు దాంట్లో ఎక్కడ సందేహం లేదు ఆ విషయంలో ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా వేరే అభిప్రాయం ఉండే ఉండే ఉండదు ఖచ్చితంగా ఆయన ఇటువంటి విషయాల్లో మోహటం లేకుండానే వ్యవహరిస్తారు దాంట్లో అనుమానం లేదు కానీ ఈ జనసేన టీడీపీ అధినేతలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు ముందుగా వాళ్ళని అడగాలి ఈ అయ్యా మీరు గతంలో ఏం చేశారు ఎట్లా చేశారు అసలు మహిళల పట్ల మీకున్న గౌరవం ఏమిటి ఆడ ఏది మగవాణ్ణి మగపిల్లాన్ని కంటే అత్త వద్దుంటుందా అన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన రెండో భార్య రేణుదేశాయ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్కి సంబంధించి వీటికి సంబంధించి వివరణ ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుందని చెప్పటమే ఈ ఉద్దేశం ఇక